హైదరాబాద్లో నిజాం కాలేజ్ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు హాస్టల్ అలాట్మెంట్ సమస్యపై మంత్రి కేటీఆర్ స్పందించినా ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. పీజీ విద్యార్థులకు మాత్రమే హాస్టల్ సదుపాయం అంటున్నారని చెబుతున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించబోమని తేల్చి చెబుతున్నారు. ఇది హామీ ఇచ్చి గత 5 సంవత్సరాల ముందు జరుగుతున్న పోరాటానికి ఆయన 2 సంవత్సరాల ముందే హామీ ఇచ్చాడు, ఆడ శాంక్షన్ కూడా చేశాడు. రీసెంట్ గా ఇదే సంవత్సరంలో మార్చి 9 రోజు ఆయన వచ్చి ఓపెన్ చేశారు. ఆ తర్వాత కూడా మేము ఇన్ఫర్మేషన్ అడుగుతూనే వచ్చాము. మా ప్రిన్సిపల్ సార్ అక్టోబర్ వరకు పోస్ట్పోన్ చేశారు. సరే పోస్ట్పోన్ చేసినా సరే ఇప్పటికే అది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక సార్ హాస్టల్ రీఓపెనింగ్ ఎప్పుడో అని అడిగితే ఫైనల్ గా ఆయన పీజీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము, యూజీ వాళ్ళకి హాస్టల్ ప్రొవిడెంట్ లేదు అనేసి మాట్లాడారు. సో మరి పీజీ వాళ్ళకి ఇచ్చిన హాస్టల్ డాక్ ఎందుకు సార్? వాళ్ళకి ఆల్రెడీ ఓయూలో ఉంది కదా అంటే అది పైనుంచి వీసీ మాకు ఇన్ఫర్మేషన్ పంపారు. పోలీస్ పీజీ వాళ్ళకి ఇవ్వాలి, యూజీ వాళ్ళకి గర్ల్స్ హాస్టల్. అదే యూజీ గర్ల్స్ కోసం కట్టించిన కేటీఆర్ సార్, మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అని మాత్రమే మా ఉద్యమం జరుగుతుంది. యూజీ గర్ల్స్ గత 600 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆ హాస్టల్ కూడా అంతే మందికి సరిపడ కట్టారు, కానీ మా పీజీ గర్ల్స్ 300 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మా ప్రిన్సిపల్ సార్ అది ఓన్లీ పీజీ గర్ల్స్ వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేశామని మాట్లాడుతున్నారు. ఈ రోజు మాకు కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ట్వీట్ చేశాక రిప్లై వచ్చింది, ఇంకా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. మాకు అఫీషియల్గా నోటిఫికేషన్ కావాలి యూజీ గర్ల్స్కి మాత్రమే, అది కూడా యూజీ గర్ల్స్ కానీ నోటిఫికేషన్ రావాలి. అందులో ఈ నెలలోపే ఓపెన్ కావాలనే ఉద్యమం సాగిస్తున్నాం సార్. నెక్స్ట్ ఏంటంటే మాకు డాక్యుమెంట్స్ పీజీ గురించి, పీజీ వాళ్ళకి వచ్చిన డాక్యుమెంట్ చూపించమన్నా కూడా మా ప్రిన్సిపల్ సార్ ఏమాత్రం చూపించట్లేదు. ఇందులో చాలా నిర్లక్ష్యం అనేది జరుగుతుంది. అక్కడ మేము బీసీకి కన్సల్ట్ కావాలన్నా కూడా మాకు ప్రాబ్లం అయ్యేలా ఉంది. సో మాకు యూజీ గర్ల్స్ హాస్టల్ రావాలి, వచ్చే వరకు ఈ పోరాటం జరుగుతుంది, కొనసాగుతూనే ఉంటుంది.